2 పేతురు 2వ గ్రంథము 19వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. పేతురు దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, వాక్యాన్ని దీపముతో పోలుస్తూ ఉన్నాడు. వాక్యాన్ని దీపముతో పోలుస్తూ ఉన్నాడు. అందుకనే పేతురు చెప్తున్నటువంటి మాట, వాక్యము చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగిచ్చినటువంటి దీపమై ఉన్నటువంటిది. ఎక్కడైతే చీకటి ఉంటుందో, ఈ రాత్రి కలపు సమయంలో ఇక్కడ చాలా లైట్లు వెలుగుతూ ఉన్నాయి కదా. ఎందుకు వెలుగుతూ ఉన్నాయి? ఒకవేళ ఈ లైట్లన్నీ మనం ఆర్పేశామనుకోండి, ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. ఇక్కడ ఒక దీపము అనేటువంటిది పెట్టబడుతూ ఉంది కాబట్టి ఇంత వెలుతురులో మనం ఉండగలిగాము. అంటే కారణం ఏంటి అంటే, వెలుతురులో మనం ఈ రీతిగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము అంటే, ఇక్కడ పెట్టబడింది, దీపము పెట్టబడి ఉన్నది. కాబట్టి ఈ దీపము క్రింద మనమందరము కూడా చాలా చక్కటిగా ప్రభువుని మనం అందరము కూడా కలిసి ఆరాధించగలుగుతూ ఉన్నాము. ఆమేన్. ఈ రాత్రి ప్రభు మనందరితో కూడా చెప్తున్నటువంటి మాట, వాక్యము ఏమై ఉన్నది అంటే, చీకటి గల చోటున వెలిగించేటువంటి దీపముగా ఉన్నది. వాక్యం ఎలా ఉన్నది అని పేతురు చెప్తూ ఉన్నాడు అంటే, వెలుగు ఇచ్చేటట్లుగా ఉన్నది. వాక్యమందు మనం లక్ష్యం ఉంచితే ఏం కలుగుతుంది అంటే, మేలు కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యమునందు మనం లక్ష్యం ఉంచాలి, వాక్యమునందు మనం దృష్టి పెట్టాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మనకు ఎంత వాక్యం తెలిసినా కానీ, మనం ఎంత వాక్యం చదువుతూ ఉన్నా కానీ, కొంతమంది మనం చూస్తూ ఉంటాము, వారు బైబిల్ తెరవకుండానే ఏం చేస్తారు అంటే, ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో, ఎక్కడ ఏ వచనం ఉందో చెప్పగలిగేటువంటి సామర్థ్యత శక్తి మనము మన అనేక మంది జీవితాల్లో కలిగి ఉన్నటువంటిది. ఎంత వాక్యం తెలిసినా, ఎంత వాక్యం చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నా కానీ, మనం ఏం చేయాలి అంటే, వాక్యము మీద మనము లక్ష్యం ఉంచాలి. మనము ఆలోచన చేయాలి, ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, ప్రభు నాతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు నా జీవితానికి, నా కుటుంబానికి. ఈరోజు వాక్యం ఏమై ఉంది, ఈరోజున వాక్యం ఏమని ప్రకటించబోతూ ఉంది అని మనం ఏం చేయాలి అంటే, శ్రద్ధతో, భయముతో, దైవాసక్తితో ప్రభు సన్నిధానంలో వాక్యానుసారంగా చెప్పబడుతున్నటువంటి ప్రతి వాక్యము మీద కూడా మన కనుదృష్టి అనేటువంటిది, లేదా మనము లక్ష్యం ఉంచేవారముగా ఉండాలి. ఆమే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తా ఉంది, మనకు స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నది. అది ఎలా ఉంది అంటే, హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటిలో గల చోటున వెలిగించేటువంటి దీపముగా ఉన్నటువంటిది. ఈ వాక్యము చీకటిలో ఉన్న ప్రజల మధ్యలోనికి వెళ్తే, వాక్యము చీకటిలో ఉన్న ప్రజల మధ్యలోనికి వెళ్తే వారు జీవితాలు వెలిగించబడతాయి. హల్లెలూయా. మేము ప్రతి సోమవారం కూడా ఇంచుమించుగా 20 మంది దైవజనులతో కలిసి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. ఆ సువార్తను ప్రకటించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ఎవరైనా చీకటిలో ఉన్నవారు, ఎవరైనా వారి హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేనటువంటి పరిస్థితులు, కొంతమంది వారి యొక్క ఆలోచనలు చెప్తూ ఉంటారు, లేదా వారి యొక్క బాధలను, కష్టాలను, శ్రమలు చెప్పి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ప్రతి సోమవారం కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వీధి వీధికి వెళ్ళి,
వీధి వీధికి కూడా వెళ్ళి సువార్తను ప్రకటించడానికి గల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, చీకటిలో ఉన్నారు ప్రజలు ఆశీర్వాదానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు ప్రజలు, దేవుని వాక్యానికి దూరంగా బ్రతుకుతూ ఉన్న ప్రజలు యొద్దకు వెళ్ళి వారికి దేవుని వాక్యం ప్రకటించడం ద్వారా వారు వెలుగులోనికి నడిపించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారన్నటువంటి ఉద్దేశముతో ఈరోజున ఎన్ని అవమానాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది బలహీనపరచాలని చూస్తూ ఉన్నా కానీ సేవకులముగా మా యొక్క నిరీక్షణ ఏంటి అంటే, చీకటిలో ఉన్న ప్రజలు వెలిగించబడాలి. హల్లెలూయా. ఈరోజున వారు ఉన్నటువంటి చీకటి బంధకాలు చాలా భయంకరంగా ఉంటూ ఉన్నాయి. ఒక్కొక్కడు వస్తూ ఉంటాడు, వచ్చి త్రాగునోడు ఫుల్గా తాగేసి వస్తాడు, వచ్చి ఇష్టానుసారంగా తిడుతూ ఉంటాడు. చూడండి, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ వచ్చేటువంటి కామెంట్స్ అనేటువంటివి చాలా భయంకరంగా ఉంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము భరించడానికి కారణం ఏంటి అంటే, వారు ఎలా ఉన్నారు అంటే చీకటిలో ఉన్నారు. వారి జీవితాల్లో వెలుగునిచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన అనేక మంది జీవితాలు మార్చినటువంటి దేవుడు, అనేక మంది బ్రతుకులను మార్చినటువంటి దేవుడు. మమ్మల్ని మార్చాడు, మా జీవితాలు మార్చాడు, మా బ్రతుకులను మార్చాడు అని మేము వీధి వీధికి కూడా వెళ్ళి ప్రకటించడానికి గల కారణం వారి జీవితాల్లో కూడా క్రీస్తు ఉదయించాలి అనే ఉద్దేశముతో. హల్లెలూయా. వారి జీవితాల్లో కనీసం ఒక్కరు రక్షించబడినా కానీ ఆ ప్రాంతానంతటికి కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి రక్షించబడటం ద్వారా, వాళ్ళ హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉండటం ద్వారా, ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ద్వారా అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చబడతారు. అందుకని సమరయ్య స్త్రీ ఎలాంటిది అంటే, ఆమె అంతవరకు చీకటిలో బ్రతుకుతూ ఉండేటువంటి ఆమె, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాంతంలోనికి తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను పొందినటువంటి ఆశీర్వాదము తన ప్రాంతమంతా కూడా ప్రకటించబడాలి, తను పొందిన ఆశీర్వాదం అంతా కూడా తన ప్రజలందరూ కూడా పొందుకోవాలనేటువంటి ఉద్దేశముతో యేసుక్రీస్తు ప్రభుని తన ప్రాంతానికి ఆ సమరయ్య స్త్రీ నడిపించుకున్నది. నేను పొందిన ఆశీర్వాదం, నాకు కలిగినటువంటి ఆశీర్వాదం, నేను పొందుకున్నటువంటి ఈ మేలు నా ప్రజలు కూడా అనుభవించాలి అని తన ప్రజల యొద్దకు కూడా ఆమె నడిపించుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించుకుని ఆ ప్రజలందరూ కూడా, చీకటిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొప్ప వెలుగులోనికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజున మేము యేసు ప్రభుని ప్రకటించడానికి మూల కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించడానికి ఒకే ఒక ఉద్దేశం, చీకటిలో ఉన్న ప్రజల వెలుగులోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభుని వెలుగునిచ్చే దేవుడు, యేసు ప్రభు వారు ఆశీర్వదించే దేవుడు, యేసు ప్రభు దీవించే దేవుడు. ఈరోజున ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మన హృదయంలో దేవుని వాక్యం నివాసము చేయాలి. హల్లెలూయా. ఈరోజున మీ ప్రయాస, ఈరోజున మన యొక్క ప్రయాస, అనేక మంది కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము అంటే మన కోసం మనం ప్రార్థన చేసుకోవటం కాదు. ఈరోజున మనం ఈ స్థలంలో ఉన్నది ఇతరుల కొరకు మనం ప్రార్థించడానికి వచ్చిన వారు. హల్లెలూయా. ఇతరుల కొరకు మనం ప్రార్థించడం ద్వారా మనకేం మేలు కలుగుతుంది? మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో కాదు, మనకు మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో కాదు, ఇతరులకు మేలు కలగాలని. ఆమేన్. మీ యొక్క సమయాన్ని, మీ యొక్క సమయానంతటిని కూడా ప్రభు సన్నిధానంలో పెట్టడానికి ఒకే ఒక కారణం, ఈరోజున మనమందరము కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేయడానికి ఒకే ఒక కారణం, ఈరోజున నేను రక్షణ పొందాను, నేను వెలిగించబడ్డాను, నేను మేలు పొందుకున్నాను, నాతో పాటు నా వాళ్ళందరూ కూడా మేలులు పొందుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు యేసు రక్తం ప్రతి పాపములోంచి కూడా విమోచన కలుగు చేస్తుంది. ఈరోజున పాపం పోవాలి, పాపం పోవటం కోసం, వారి శాప దోషాన్ని తొలగించుకోవటం కోసం ఈరోజున అనేక మంది అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు పాపం పోవటం కోసం, ఈరోజున ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు,
వారి పాపములు పోగొట్టుకోవటం కోసం దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. పిల్లలు గమనించాల్సినటువంటి విషయం, ఈరోజున ఒక వ్యక్తి జీవితంలో పాపం పోవాలి అంటే చేసేటువంటి దాన ధర్మాల వల్ల కలిగేటువంటిది ఏది కూడా పాపాన్ని తొలగించలేదు. అందుకని మన వాళ్ళకు ఒక విశ్వాసం ఉన్నది, పాపం పోవాలి అంటే రక్తం చిందించబడాలి. అందుకని ఆ రక్తం చిందించబడటం కోసం కోళ్ళ యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు, మేకల యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. అవేమీ కూడా వాటి యొక్క రక్తము ద్వారా పాపము అనేటువంటి తొలగించబడదు. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తూ ఉన్నా, పాపం పోవాలి అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. మీరేం చేయాల్సినటువంటి అవసరత లేదు. మనం యేసు ప్రభును అంగీకరిస్తే, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకుంటే, ఆ హృదయంలోనికి చేర్చుకున్నటువంటి వాక్యము ద్వారా మనమందరము కూడా, మీరందరూ కూడా వెలిగించబడతారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆ వాక్యము ఏ వాక్యం? అది యోహాను సువార్తలో ఉంటుంది, 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము ఎవరో కాదు, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేసినటువంటి క్రీస్తు యేసు ప్రభువారు. ఎన్ని సంవత్సరాలు ఆయన నివాసం చేశాడు అంటే 33.5 సంవత్సరాలు చేశాడు ఆయన. అంటే మంచి యవన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఒకవేళ ఒక 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోయాడు అనుకోండి, ఏమంటారు? వయసు అయిపోయింది, ఇంకెందుకులే అని బాధపడినా కానీ వయసులో చనిపోయాడు అనేటువంటి సంతృప్తి అనేటువంటిది ఉంటుంది, బాధ అనేటువంటిది అంతగా ఉండదు. ఒకవేళ మంచి వయసులో చనిపోయాడు అనుకోండి, బాధపడుతూ ఉంటారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వృద్ధాప్యంలో చనిపోలా, ఒక మంచి వయసులో 33.5 సంవత్సరాల వయసులో ఆయన చంపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చనిపోతే ఇప్పుడుకు మనకు బాధ ఏంటి? చాలామందికి ఉండేటువంటి సందేహం ఇది, చాలామందికి కలిగేటువంటి సందేహం ఇది. ఇప్పుడు 2024 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలాగా, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి వ్యక్తులకి ఎలా వర్తిస్తుంది? ప్రిల్లరా, వాక్యంలో మనం చదువుకున్నాం కదా, ఆయన ఎవరు అనేటువంటి విషయంలో, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. సమస్తమును కూడా ఎవరి ద్వారా కలిగింది? ఆయన ద్వారా. ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఈ లోక సృష్టికర్త, ఇంకో మాట చెప్పాలి అంటే మానవుడు నిర్మాణకుడు. మానవునికి ఒక మానవుడు నిర్మించబడ్డాడు అంటే ఆ మానవుడు ఎలా నిర్మించబడ్డాడు అంటే క్రీస్తు యేసు ద్వారా. హల్లెలూయా. ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి సృష్టికి మూల కారకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. సృష్టికర్త మన మధ్యలోనికి వచ్చాడు, సృష్టికర్త మన మధ్యలోనికి వచ్చాడు. ఒక విషయాన్ని మనము మాట్లాడుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తి, ప్రముఖ వ్యక్తి, ఈరోజున రాజకీయ నాయకులు ఈ ఓట్ల సందర్భం లేదా ఎలక్షన్ సందర్భంగా వారు ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో కూడా వారు దర్శిస్తూ ఉన్నారు లేదా ఒక ప్రాంతంలోనికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే వారిని చూడటానికి వెళ్తున్నారా లేదా? వారిని చూడటానికి, వారిని ఒక్కసారి చూస్తే సరిపోతుంది అని చూడటానికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భాలు ఎలక్షన్ సందర్భముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకానికి సృష్టించినటువంటి సృష్టికర్త ఈ లోకానికి వచ్చాడు.
ఒక 5 సంవత్సరాలు పరిపాలించేటువంటి ఒక నాయకుడు మన మధ్యలోనికి వస్తూ ఉన్నప్పుడు మనం ఏ రీతిగా అయితే గౌరవిస్తూ ఉన్నామో, ఏ రీతిగా అయితే కొనియాడుతూ ఉన్నామో, ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక సృష్టికర్త, మానవుని యొక్క నిర్మాణకుడు, మానవుని రక్షించేటువంటి వాడు, మానవునికి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు మన ఈ లోకంలోనికి వస్తూ ఉంటే ఈరోజున మనం చూస్తూ ఉన్నాం ఆయన అనేక మంది అవమానపరిచారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజున పూజింపబడవలసినటువంటి వ్యక్తి. వాక్యంలో 14 వచ్చింది. ఆ వాక్యం ఎలా వచ్చిందంట? శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో నివాసము చేశాడు. వాస్తవానికి నివాసము చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏం చేయాలి అంటే ఘనపరచాలి, ఆరాధించాలి, పూజించాలి. వాక్యంలో ఉంది, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తా ఉన్నటువంటి మాట. కానీ ఈరోజున ప్రజలందరూ కూడా కలిసి ఏం చేశారు అంటే యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభుని మనము ఘనపరచవలసినటువంటి మనము, ఆరాధించవలసినటువంటి మనము, పూజించవలసినటువంటి మనము ఈరోజున ఈ లోకానికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఒకటే, కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి రావటానికి గల కారణం ఒకటే, చీకటిలో ఉన్న ప్రజలకు ఏం కలగాలని? వెలుగు కలగాలని. అమ్మని చెప్పండి, చీకటిలో ఉన్న ప్రజలు రక్షించబడాలి, పాపములో ఉన్న ప్రజలు రక్షించబడాలి, బానిసత్వంలో ఉన్న ప్రజలు రక్షించబడాలి, బలహీనంగా ఉన్నవారు బలపరచబడాలి, ఈ లోకంలో నరకానికి వెళ్ళిపోకూడదు ప్రజలు, నరకానికి నరకానికి వారసులుగా ఉండకూడదు. ఈరోజున ప్రతి మానవుడు కూడా నిత్య జీవానికి వారసుడుగా ఉండాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ మీద మరణించాడు. హల్లెలూయా. ఆ సిలువలో కార్చినటువంటి రక్తం, పరిశుద్ధుని యొక్క రక్తం, పరిశుద్ధుని యొక్క రక్తం ఈ భూమి మీద చిందించబడింది. హల్లెలూయా. అపవిత్రతతో ఉన్నటువంటి ఈ భూమి మీద అపవిత్రపరచబడినటువంటి లేదా చీకటిలో ఉన్నటువంటి ఈ ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చిందించబడింది. హల్లెలూయా. కోళ్ళ యొక్కయు మేకల యొక్కయు కలిగి చిందించినటువంటి రక్తం మనిషి యొక్క పాపాన్ని తొలగించలేదు, కానీ మనము ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు యేసు ద్వారా ఈరోజున పాప విమోచన కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజున యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం 33.5 సంవత్సరాలలో జీవించి ఆ చివరి క్షణములో యేసు క్రీస్తు ప్రభువారు చిందించినటువంటి యవన ప్రాయంలో చిందించినటువంటి ఆ రక్తం ద్వారా ఈరోజున మనమందరము కూడా పవిత్రపరచబడుతూ ఉన్నాం, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా నీకు కలిగేటువంటి ఆశీర్వాదం, యేసు ప్రభు ద్వారా నీవు పొందుకునేటువంటి మేలు, యేసు ప్రభు ద్వారా మనం అనుభవించేటువంటి రక్షణ ఏంటి అంటే పాప విమోచనముగా మనం తీర్చిదిద్దబడుతూ ఉన్నాము, మనము పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాము. అయితే మనము చేయవలసినటువంటి పని క్రీస్తు యేసు యొక్క వాక్యము మన హృదయంలో నిలిచి ఉండునుగాక. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచుతారో, ఎవరైతే దేవుని వాక్యం మీద దృష్టి నిలుపుతారో, ఎవరైతే దేవుని వాక్యము మీద వారి హృదయాన్ని పెట్టగలుగుతారో, నిత్యముగా క్రీస్తు యేసు రక్తము ద్వారా ప్రతి ఒక్కరూ కూడా పవిత్రపరచబడతారు. రక్తం చిందించాల్సిన అవసరం లేదు, మనం రక్తము చిందించాల్సినటువంటి అవసరము లేదు. ఈరోజున ప్రతి ఒక్కరము కూడా ఈరోజున యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, దేవుని వాక్యానికి లోబడితే చాలు, దేవుని వాక్యం మీద మనం దృష్టి పెడితే చాలు, వాక్యానుసారంగా మనం జీవించడం ద్వారా మనకు మేలు కలుగుతుంది, మనము ఆశీర్వదించబడతాము.
ఈ లోకంలో చిందించబడేటువంటి ఏ రక్తము ద్వారా మానవుడికి పవిత్ర మానవుడు పవిత్రపరచబడలేడు. ఒకే ఒక రక్తం, క్రీస్తు యేసు రక్తము ద్వారా. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని వాక్యాన్ని బట్టి చెప్తూ ఉన్నమాట, క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచన ఉన్నది. 33.5 సంవత్సరాల క్రితం చిందించబడినటువంటి ఆ రక్తము ద్వారా నేటికి కూడా విమోచన ఉన్నది. ఆయన ఎవరో తెలుసా? సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త తిరిగి లేపబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు. కాబట్టి పునరుత్థానుడై ఉన్నటువంటి క్రీస్తు యేసు ద్వారా మనకు విమోచన ఉన్నది. భూమి మీద ఆయన రక్తం చిందించబడింది, ఆయన రక్తం నేటికి కూడా సజీవంగానే ఉన్నది. కాబట్టి ఆయన రక్తము ద్వారా మనందరికీ కూడా గొప్ప ఆశీర్వాదాన్ని, మేలును కలుగు చేసిన దేవుడు. ఒకటే చేయాలి, మన వాక్యమునందు దేవుని సన్నిధానంలో ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా వాక్యానుసారంగా మనం జీవించటం ద్వారా మన ఆత్మీయ జీవితం అనేటువంటిది మేలుకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేటి ఈ సమాజంలో మన జీవితం ఎలా ఉండాలి అంటే, ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి అంటే, మన పరిస్థితి ఎలా ఉండాలంటే, క్రీస్తుని పరిపూర్ణంగా మనం వెంబడించే వారముగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు కొరకు మనం బ్రతకాలి, క్రీస్తు కొరకు మన కుటుంబాలు కట్టుకోవాలి, క్రీస్తు కొరకు మన సమాజంలో మనం జీవించగలగాలి, ఒక సాక్షిగా మనం ఉండాలి. ప్రభువా, సమాజంలో సంఘములో నీకు నేను సాక్షిగా మాదిరికరంగా ఉండాలి. ప్రభువా, నేను నీ కొరకు జీవించగలిగేవాడుగా, నిన్ను వెంబడించగలిగేవాడుగా, నిన్ను ఆరాధించగలిగేవాడుగా, నిన్ను మహిమపరచగలిగేవాడుగా నీ కొరకు నేను బ్రతకాలి ప్రభువా, నీ కొరకు నేను జీవించాలి ప్రభువా. ఆ రీతిగా నన్ను బలపరచండి. పిల్లలు గమనించండి, యేసు ప్రభుని వెంబడించిన మనమందరము కూడా, రక్షించబడిన మనమందరము కూడా, ప్రభువా నా కుటుంబం నిన్ను వెంబడించే కుటుంబముగా, ప్రభువా నిన్ను స్తుతించగలిగే కుటుంబముగా, నిన్ను మహిమపరచగలిగే కుటుంబముగా, నీ అందు లక్ష్యముంచగలిగేటువంటి కుటుంబముగా నా కుటుంబం ఉండాలి ప్రభువా. సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు ప్రభువా, నేను జీవిస్తున్నటువంటి ఆయా ప్రతి చోట నీకు సాక్షిగా నేను బ్రతకాలి ప్రభువా. నాకు కలిగే ప్రతి ఆటంకములు లయపరచబడాలి, నన్ను శోధిస్తున్న ప్రతి శోధనలు కొట్టివేయాలి, ప్రతి బలహీనతల నుంచి విడిపించబడాలి, ఇదిగో నన్ను ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి ఆటంకములు లయపరచబడాలి ప్రభువా. ఆ రీతిగా నన్ను బలపరచండి, ఆ రీతిగా నన్ను అభిషేకించండి. నూతన అభిషేకం, నూతన ఆత్మను, నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన కృపను నాకు దయచేయండి ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు భారము కలిగి మనం అందరము కూడా, ఇదిగో నన్ను బలపరచండి ప్రభువా, నన్ను అభిషేకించండి ప్రభువా. అయ్యా నా జీవితంలో అయ్యా నిన్ను వెంబడించేవాడుగా నేను ఉండాలి, నిన్ను ఘనపరిచేవాడుగా ఉండాలి, నిన్ను స్తుతించగలిగేవాడుగా నేను ఉండాలి ప్రభువా. నా ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం నీ కొరకు అయ్యా, నా కుటుంబ ఆశీర్వాదము కొరకు ప్రభువా, నా కుటుంబాన్ని కట్టుకునేలాగున నా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి ప్రభువా అని మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన యందు మనం లక్ష్యం ఉంచే వారముగా ఉంటాము. అంతేకాదు అనేక మందికి ఆశీర్వాదకరంగా సాక్షులుగా మనం మారుతాము. హల్లెలూయా. కనుక ఈరోజు నుంచి మనమందరం కూడా ఒక తీర్మానం చేసుకుంటూ, ప్రభువా నీ కొరకు అయ్యా నిన్ను జీవించాలి ప్రభువా, నిన్ను వెంబడించగలగాలి ప్రభువా. నాకు కలిగేటువంటి ఏదైనా ఒక ఆటంకం ఉంటే, ఒకవేళ ఏదైనా బలహీనత ఉంటే, ఏదైనా సమస్య ఉంటే, ఆ సమస్య నుంచి నాకు విడుదల కావాలి ప్రభువా. హన్న ప్రార్థన చేస్తూ ఉంది, నీవు నాకు ఒక మగబిడ్డను కలుగు చేస్తే నేను ఆ మగబిడ్డను మరలా నీకు అప్పగిస్తాను, నీ పరిచరికిస్తాను అని తీర్మానంతో ప్రార్థన చేసుకుంది. తన తీర్మానాన్ని విన్నటువంటి దేవుడు తనకు ఒక చక్కటి కుమారుని అనుగ్రహించాడు. అనుగ్రహించినట్లుగానే ఆమె మరలా దేవుని సన్నిధికి పరిచరుకు ఆ వ్యక్తిని లేదా తన కుమారుని మరలా తిరిగి అప్పగించింది. ఇక్కడ నేను చెప్పేటువంటి మాట ఒకటి, తీర్మానం. ప్రభువా నేను నీ కొరకు బ్రతకాలి, నా కుటుంబం నీ కొరకు జీవించాలి ప్రభువా, ఇదిగో ఈ రీతిగా నా కుటుంబాన్ని నేను కట్టుకుంటాను, తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మన హృదయము దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.